420 హామీలు ఇచ్చి అందరం ఎక్కినటువంటి కాంగ్రెస్ పార్టీని అమలు, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్తే వాళ్ళు దాడులు స్టార్ట్ చేసారు, కుట్రలు స్టార్ట్ చేసారు, కుతంత్రాలు స్టార్ట్ చేసారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫ్యాక్షన్ రక్త రాజకీయాల్ని తెలంగాణకు పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద ఇంత దారుణంగా ఎట్లా మీరు ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేస్తారు? ముఖ్యమంత్రి సొంతూరులో జర్నలిస్టుల మీద దాడులేందని చెప్పేసి నాట్లాంటి వాడు ప్రశ్నిస్తే తెలంగాణ బిడ్డగా, ఉద్యమకారుడిగా, నాడు రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడిన బిడ్డగా మాట్లాడుతుంటే నా ఇంటికి రాత్రి పోలీసులు, అనుమానితులు, అక్రమ కేసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి కుట్రలు. ఇవే ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం చేసే ప్లాన్ ఆలోచన. అందుకే కదా ఓ తెలంగాణ బిడ్డగా తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాల పైన ఢిల్లీకి పోయి అక్కడ జంతర్ మంతర్ దగ్గర రాహుల్ గాంధీ ఇంటి ముందట జనపథలో ధర్నా చేస్తే అక్కడి మీడియా కూడా మనకు సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ గూండారాజన్ తెలంగాణ అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక జర్నలిస్ట్ జరుగుతున్నటువంటి సంఘటనల మీద వాళ్ళు మనకు సపోర్ట్ చేశారు, స్టాప్ గూండారాజన్ తెలంగాణ అని. ఇలాంటి న్యూస్ వచ్చినాక జనపద్ నుంచి జనపద్ దగ్గర ఉన్నప్పుడు మనల్ని పిలిచి మనం ఇచ్చినటువంటి లేఖను తీసుకొని మనకు రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావు అన్నారు. నెల రోజులల్లా నీ సమస్య సాల్వ్ అవుతుంది అన్నారు. నా ఒక్కరి సమస్య సాల్వ్ అవ్వడం కాదు, నా రాష్ట్ర సమస్య సాల్వ్ కావాలి, నా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలంగాణ సమాజానికి తెలియాలి. ఇట్లా దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి నేను ఢిల్లీకి పోయి ధర్నాలు చేస్తే మళ్ళీ తెలంగాణకు వచ్చేసరికి గదే జరుగుతుంది. తెలంగాణ కోసం తెలంగాణ వాదాన్ని గడప గడప తీసుకుపోయినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు మీద, దానిలో మాజీ మంత్రి మహిళ సవితమ్మ మీద, నల్గొండ బిడ్డగా ఉద్యమాన్ని నడిపినటువంటి జగదీష్ రెడ్డి మీద, అంటే నలుగురు మాజీ మంత్రుల మీద దాడులు జరుగుతాయి. అప్పటి వరకు ఒక్క మంత్రి అంటే ఒక్క పోలీస్ ఆయన కూడా ఉండడు. ఈ నలుగురు మంత్రులు రాగానే వాళ్ళ మీద దాడులకు కుట్రలకు పోలీసులతో సహా కొంతమంది పేటీఎమా లేకపోతే పేడా ఏందో తెలియదు కానీ పోలీసుల కనసన్నల్లో మాజీ మంత్రుల మీద దాడులు, ప్రశ్నిస్తే మా మీద దాడులు, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దాడులు. ఖమ్మము ఎలా ఆర్తనాదాలు పెడుతుంది, ప్రాణాలు పోతున్నాయి, ఆకలితో అలమటిస్తున్నారు, వాళ్ళకి సాయం చేద్దామని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి హరీష్ రావు, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు పోయి ఆడ సాయం చేద్దామని చెప్పేసి సహాయం చేస్తుంటే వాళ్ళ మీద కుట్రపూరితంగా కుట్రలు చేస్తూ దాడులు చేయడం దేనికి సంకేతం? తెలంగాణలో గూండారాజ్ అంటే తప్పేంటి? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి, తెలంగాణ సమాజమా ఆలోచన చేయండి. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉంటారు, ఆడ నీళ్ళల్లో మునిగి చచ్చిపోతారు, మరి ఆ మంత్రులు దేనికన్నట్టు, దేనికన్నట్టు? ఒకసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి ఏడు ఉండాలి, రివ్యూ వేస్తే ఎందుకు ప్రాణాలు పోయినాయి? మంత్రుల మీద పూలు చల్లడానికి హెలికాప్టర్లు వస్తాయి కానీ ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్ రాదా? చచ్చిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇస్తా అని చెప్పినటువంటి నాయకులు ఇలా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు, తెలుసు కదా వాళ్ళు. రీల్స్ వేసుకొని ఫేమస్ అయిన మా అక్క ఇప్పటికంటారు, ఆమె రీల్ అక్క అంటారు, సీతక్క రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి 25 లక్షలు డిమాండ్ చేసిన అన్నాడు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, 25 లక్షలు ఎందుకు ఇస్తలేవు? చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎందుకు తగ్గిస్తున్నావు, దేనికి మంచి? చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గిస్తావా? ఆలోచన చేయండి. ఇలా ఖమ్మంలా నిరాశ్రయులయ్యారు, వాళ్ళని కాపాడడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. తెలంగాణ సమాజమా, ఖమ్మం ప్రజలు ఆలోచన చేయాలా? ఎందుకంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఖమ్మం నిండా మునుగుతూ చూస్తూ కూస్తున్నారు. ఆన్ రికార్డ్ చెప్తున్నా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం, కాపాడుకున్నామని చెప్పిన అబద్ధాలు అబద్ధాలు. నిజంగా కాపాడుకుంటే ప్రాణాలు ఎందుకు పోయినాయి? ఎందుకు హెలికాప్టర్లు దొరకలే? సాయంత్రం దాకా హెలికాప్టర్లు ఎందుకు దొరకలే? సాయంత్రం దేవుడే కాపాడాలని మామూలు వ్యక్తులు చెప్పినట్టు ఎందుకు? మీరు మంత్రులు కదా, హెలికాప్టర్ దొరకలే, కాపాడలేకపోయారు, కాపాడతాము కనీసం అన్నమన్న ఇస్తామన్నటువంటి ప్రతిపక్షాల మీద దాడులా? ఇదేనా తెలంగాణ కోరుకున్నది?
ఖమ్మం ప్రజలారా ఆలోచన చేయండి, 9 మందిని మీరు గెలిపిస్తే ఎంతమందిని కాపాడారు వాళ్ళు? ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది ఇప్పటికే. ఈ సెకండ్ కూడా మళ్ళీ ఒకసారి ఎలక్షన్లు పెడితే రేవంత్ రెడ్డికి ఆ ధైర్యం ఉండదు, రాహుల్ గాంధీ అంత సాహసం చేయడు, కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి దమ్మే ధైర్యమే ఉంటే ఒక్కసారి రాజీనామా వేసి ప్రజల్లోకి వెళ్తే ఈసారి కాంగ్రెస్ పార్టీ 5 సీట్ల కంటే ఎక్కువ రావు. నేను చెప్తున్నా కదా, 5 సీట్ల కంటే ఎక్కువ రావు. నేను అన్నది అబద్ధం అయితే దమ్ముంటే, రేవంత్ రెడ్డి అంటాడు కదా ఓకే, దమ్ముంటే మీతి మీద మలిచిన మీసాలే అయితే మగోనివైతే ఆ గుట్ట మీద ఈ గుట్ట మీద ప్రామిస్ చేసి రా, అట్లా కాదు. నీకు దమ్ముంటేనే సోటి అడుగుతున్నా, ఇదే ప్రజలలో తీసుకెళ్దాం. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఒక్కసారి రాజీనామా చేసి ఎలక్షన్లు కూర్రి కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు కూడా రావు. 60 సంగతి పక్క పెట్టి 5 సీట్లు కూడా రావు. ఎందుకంటే తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఏదో తెలిసిపోయింది, అర్థమైపోతుంది. ఎవరిని వదులుకున్నారో ఎవరిని ఎన్నుకున్నారో తెలంగాణ సమాజం తెలిసిపోయింది. 6 హామీల డ్రామాలు, మహిళల్ని చేసిన మోసాలు, అన్నం పెడతా అంటే చేస్తున్న దాడులు, పక్క రాష్ట్రం కోసం తెలంగాణ మీద కుట్రలు తెలంగాణ సమాజానికి అర్థమైపోయినాయి. మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. నేను రాహుల్ గాంధీని సూటిగా అడుగుతున్నా, నేను మీ ఇంటి ముందు వచ్చి జనపతి వచ్చి ధర్నా చేసిన కదా, నా సమస్య సాల్వ్ చేస్తా అన్నారు కదా. నేను అంటే నా సమస్య కాదు, నా తెలంగాణ సమస్య. నా తెలంగాణలో ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ప్రధాన ప్రత్యక్ష మీద దాడి జరుగుతుంది, జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి, ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, పోలీస్ రాజ్యం నడుస్తుంది, గుండా రాజ్యంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. దీన్ని మీద దృష్టి పెట్టమని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రాహుల్ గాంధీకి దేశంలో కొంత సాఫ్ట్ కార్నర్ వస్తుంది. కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో గుండా రాజ్యం నడుస్తుందని దేశానికి తెలిస్తే మళ్ళీ దేశంలో కాంగ్రెస్ పార్టీని కాలు పెట్టనియరు. నేను కాంగ్రెస్ పార్టీ మంచి కోరి చెప్తున్నా, కాంగ్రెస్ మంచిగా ఉండాలని చెప్తున్నా. ఈ షూట్ రూమ్, నేను చెప్తున్న షూట్ రూమ్ పేరు కూడా సోనియా గాంధీ అమ్మ షూట్ రూమే, చాలామందికి తెలియదు. 2 షూట్ రూమ్లకు ఒకరు సోనియా గాంధీ అమ్మ, ఇంకొకరు సుష్మా స్వరాజ్ అమ్మ అని పెట్టినాం. తెలంగాణ కోసం వాళ్ళు నిలబడ్డరు కాబట్టి ఎడిటింగ్ రూమ్ని కేసీఆర్ రూమ్ అని చెప్పారు. నాకు తెలంగాణ కంటే ఇంకొకటి ఏముంటుంది? వ్యక్తిగత ప్రయోజనాలు ఏముండవు, నాకు ఎవడే సాయం చేయడు. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ఆకాంక్ష పరుడిగా తెలంగాణ ఏం చేస్తే బాగుంటుంది, తెలంగాణ ఎట్లయితే నిలబడుతుంది, దేశంలో తెలంగాణ 1గా నిలబడాలన్నా, తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలన్నా ఏం చేయాలో గదే చేస్తా, అదే చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఈసారి టెన్షన్ పత్తే కాదు, సిడబ్ల్యూసీ ముందు కూడా ధర్నా చేస్తా. మొన్న కష్టం మీద బాధలో ఒక్కని పోయినా కానీ ఈసారి అట్లా ఉండదు, చాలా పెద్ద ఎత్తున పోతా. నేషనల్ మీడియా కూడా మంచిగా కవరేజ్ చేసింది, సపోర్ట్ చేసింది. ఇలాంటి సంఘటన జరిగితే రండి అన్నా అని చెప్పేసి మేము షెల్టర్ ఇస్తామని చెప్తున్నారు చాలామంది రిపోర్టర్. మళ్ళీ చెప్తున్నా, దయచేసి దయచేసి కాంగ్రెస్ పార్టీ మీ పాలనని మరొకసారి పరిశీలన చేసుకోరు, పునర్పరిశీలన చేసుకోరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు తెలంగాణలో. తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి ఏ హామీ ఇంతవరకు నెరవేరలే. తెలంగాణ ప్రజలు కోపంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. మన ఎంపీ సీట్ల వరకు కాంగ్రెస్ బీజేపీ ములాఖాతులో కొంత డమ్మీ క్యాండిడేట్లతో లేకపోతే దేశంలో చూసుకుందాం ఇక తెలంగాణ అయిపోయింది కదా అన్న ఫీల్ అదొకటి కనెక్ట్ అయినట్టుంది, కానీ మిగతా పరిస్థితి లేదు. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ బాగుండాలన్నా, ఇంకొన్ని రోజులు తెలంగాణలో పాలన నడిపించాలన్నా ఇలాంటి గుండా రాజ్యాన్ని పనిచేయండి. గుండా పాలనని, దుర్మార్గమైనటువంటి కుట్రల్ని ఆపకపోతే తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, పోరాటం తెలిసిన వాళ్ళు మరో పోరాటానికి తెలంగాణ రాజ్యం పోస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తెలంగాణ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఇలా సామాజిక కార్యకర్తలే కానీ, తెలంగాణ బిడ్డలు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, ముఖ్యంగా ఆనాడు ఉద్యమం నడిపించినటువంటి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్షం గట్టిగా పిలిపిస్తే, గట్టిగా తుమ్మితే ఊడిపోయే ముక్కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దయచేసి అర్థం చేసుకోండి. ఇట్లానే నడిస్తే ఇలా ఖమ్మంలో కొంతమంది, నేను మాట్లాడినా కదా, మా ఎమ్మెల్యే ఇంటి ముట
ధర్నాలు చేస్తాం, ఇల్లు ముట్టడిస్తాం, రాజీనామా ఏమని చెప్పేసి అందామందామనే కోపంలో ఉన్నామన్నా అన్నారు. అలాంటి ఏం చేయకండి అని చెప్తున్నారు. దయచేసి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడండి, ఢిల్లీ పక్షాన కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా దారుణంగా వీధి రౌడీలా మాట్లాడుతుండు, సంపుతా అంటుండు, తొక్కుతా అంటుండు. ఒక ముఖ్యమంత్రి స్థాయి భాష కాదది, దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని కోరుకుంటున్నా. ముఖ్యంగా నిన్న దాడిలో కాలు విరగొట్టుకున్న సంతోష్కి చెప్తున్నా, నాకు మిత్రుడు, మంచి మిత్రుడు. ఆయన కాలు విరగగానే ఫోన్ చేయడమో లేకపోతే ఎలా ఉందని అడగడమో నేను చేయలే. తెలంగాణలో మరో పోరాటానికి పొలికేకవైతో సంతో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖమ్మం ప్రజలు ఆర్తనాదాలు పెడుతుంటే, ఆకలితో అలమటిస్తుంటే, అన్నం ఇయ్యడానికి పోయినటువంటి హరీష్ రావు మీద దాడి చేయడమే కానీ, ఆ దాడిలో కాలు విరగొట్టుకున్న సంతోష్కి నేర్పున్న మరో పోరాటానికి పొలికేకైతో నీకు నేను సానుభూతి చెప్పో ఖండించడమో నాకు ఇష్టం లేదు. ఎందుకంటే యుద్ధ వీరులకి చేజేలు చెప్పాలి, సానుభూతి చెప్పే పరిస్థితులను లేవు. ఎందుకంటే నేను సుదీర్ఘంగా చూసిన ఉద్యమంలో నీతో కలిసిన కాబట్టి సంతో గెట్ విల్సన్, అలాగే నీ ఉద్యమాన్ని, నీ పోరాటాన్ని కొనసాగించమని కోరుకుంటున్నా. శ్రీ ఆర్టీఎస్ 24 న్యూస్, నేను మీ ఆకృష్ణ.